పుట్టినా కూడా పేదవాళ్ళు పేదవాళ్లే కులాన్ని బట్టో మతాన్ని బట్టో మనిషికి ఆర్థిక స్థోతలు పెరగవు తగ్గవు మరి పేదరికం ఉన్నటువంటి మిమ్మల్ని పైకి తీసుకురావడానికి ఈ రాష్ట్రంలో 90,000 కోట్ల రూపాయలు అనేక పథకాల ద్వారా అమ్మఒడి కావచ్చు వైఎస్ఆర్ బయోస కావచ్చు వైఎస్ఆర్ జీవిత కావచ్చు లేకపోతే రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా కావచ్చు ఏ పథకమైనా కూడా దాదాపు 90,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి పేదవాళ్ళ అకౌంట్లు పంపించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చింది ఆర్థిక పరిస్థితి బాగాలేదు మేము అడుగు తింటున్నాం నాకు ఒక్కడ ఉండి పెట్టుకున్నాను మీరే వచ్చి నాకు డబ్బులు అయినా అని చెప్పి దొంగ మాటలు చెప్పలా ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా కూడా మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు కరోనా వల్ల అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఇబ్బందులు పడుతుంది ఆ ఇబ్బందులే మనమే పడదాం అని చెప్పి ఏ పథకాన్ని ఆపకుండా మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు కావచ్చు చంద్రబాబు నాయుడు తమిళ లోకేష్ కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీలో కొంతమంది వ్యక్తులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ గా టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిచ్చి మాటలు చూడటం ఈ కులపెచ్చతో కులగచ్చితో కొంతమంది కొట్టుకుంటున్నారు ఏబిఎం రాధాకృష్ణ బిఆర్ నాయుడు టీవీ 5 వీళ్ళైతే ఏడింటి డిబేట్ పెట్టి పనికిమాలిన ఎవరో ఒక నలుగురిని కూర్చోబెట్టారు డిబేట్ లో ఈ రాష్ట్రంలో అల్లకల్లోలం అయిపోయింది ప్రజాస్వామ్యం కూని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిని అర్జెంటుగా దించేయాలి ప్రజలందరూ స్పందించి రోడ్ల మీదకి వచ్చేయండి వచ్చేసి మీరు గొడవలు చేసి చంద్రబాబు నాయుడు గారిని కానీ ముఖ్యమంత్రిగా చేస్తే మేము దొల్లపోతుల్లాగా మేము బోకర పనులు చేసుకుంటా డబ్బులు సంపాదించుకున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కుదరట్లేదని చెప్పి ఆయన యాంకర్లు కానీ ఉండే ఆ డిబేట్ లో పనికిమాలనల్ని పెట్టి విపరీతం ఏడుస్తున్నారు వీటన్నిటిని కూడా ప్రజలు గమనించాలి ఈ రాష్ట్రంలో పేదవారి గురించి ఈ రాష్ట్రం ఉన్నటువంటి బలహీన వర్గాల గురించి ఈ రాష్ట్రం ఉన్నటువంటి బడుగు వర్గాల గురించి ఆలోచించేటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో మిమ్మల్ని అందరినీ గాలికి వదిలేసి ఆయన పరిపాలన సాగించడానికి రాలేదు ఈ రాష్ట్రంలో ఒకసారి ముఖ్యమంత్రిగా మీరు చేస్తే మీ మన్నంతో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారి ఫోటో పక్కన నా ఫోటో కూడా పెట్టుకోవాలి రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా గుండెల్లో పెట్టుకున్నారో ప్రజలు నన్ను కూడా గుండెల్లో పెట్టుకోవాలని చెప్పి ఆయన కీర్తి కాంక్షతో మీ దగ్గరికి వచ్చాడు కానీ డబ్బు కాంక్షతోనో పదవు కాంక్షతోనో మీ దగ్గరికి రాలా కాబట్టి రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారికి కులాలను మతాలను అంతగట్టి ఆయన మీద కనుక ఉమ్మేయాలని చూస్తే సూర్యుడి మీద ఉమ్మేస్తే మనమోహనే పడుతుంది కాబట్టి గుంట నక్కలో ఈ చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి భజన బృందాల్లో చేస్తున్నటువంటి కార్యక్రమాలు